రామగుండం ఇరుల కర్మాగారం ఆర్ఎఫ్సిఎల్లో గత వారం జరిగిన ప్రమాదం యాజమాన్య నిర్లక్ష్యం కారణంగా జరిగిందని కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తూ ఈరోజు కూడా ధర్నాకు దిగారు. కర్మగారం గేటు ముందు కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికులు ధర్నాలు పాల్గొన్నారు. ప్రారంభ దశలో ప్రమాదాలు జరగడం వల్ల వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రమాదాల సంఖ్య రోజు రోజుకు పెరగడంతో యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరి ఏమిటోనని కార్మిక సంఘ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆత్మ ఎంత క్షోభించింది, వాళ్ళ తల్లి చేస్తుంది, వాళ్ళ భార్య సంగతి ఏంది, వాళ్ళ పిల్లల సంగతి ఏంటంటే కూడా అదంతా నాకు సంబంధం లేదు. నేను ఏం చేయాలి? ఇంకా ఏమంటాడు సార్, తలకాయ వలుకొట్టినాడు. ఇప్పుడు తమ దగ్గరకు వచ్చింది అనుకోండి, తలకాయ కట్టుకట్టింది అనుకోండి, మీరేమంటున్నారు? మంచివాడు అనుకుంటాడు. కానీ తలకాయ వలకొచ్చింది వాడే, ఏమంటుండే ఎరికైనా సార్? మా మనిషి ఏముంటుండీ దవాఖాన మీరు ఎవరున్నా లీడర్లు ఉంటుండ్రు మమ్మల్ని అంటున్నాడు. ఎంత విషయాలు ఉంటుంది ఈ ఒక ఘటన అయితే అర్థం చేసుకోవటం. ఇక్కడ ఈ ఈ ప్రాంతానికి ఒక పెద్ద పబ్లిక్ సెక్టర్ వచ్చింది, పరిశ్రమ వచ్చింది, ఈ చుట్టుపక్కల ఉండే ఒక 10,000 మందికి ఇక్కడ ఉపాధి కలుగుతుందని దాంతో కొన్ని యాక్సిడెంట్లు అయినా కొన్ని మరణాలు అయినా కూడా మేము భరించినాం సార్. మేము అర్థం చేసుకొని ఈ నిర్మాణ సమయంలో అటువంటి జరుగుతాయని అర్థం చేసుకున్నాం సార్. ఇప్పుడు పాషా అనే కార్మికుడు ఎఫ్ఎఫ్ఐలో పనిచేస్తాడు సార్, ఉన్నారు ఇప్పటికైనా? ఆయనకు చేయి మొత్తం పోయింది సార్, మీరు చూశారు. అంతకుముందు ఒక కార్మికుడు తలకు పగిలింది, అంతకుముందు ఒక కార్మికుడు కాలిరిగింది, అంతకుముందు ఒక కార్మికుడు చచ్చిపోతే అడ్రస్ లేకుండా కూడా చేసేసారు ఈ కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు, గ్లోబల్ కంపెనీలు. తిరిగి ఇదంతా ఘటన జరుగుతున్న క్రమంలో కార్మికులు వాలంటీర్గా, అసలు మేము రోజొక్కరు చనిపోతాను, 100 మంది ఉంటే ఇప్పుడు 96 మంది ఉన్నాం, 4 చనిపోయాను, 96 మంది ఉంటే 99 మంది ఉన్నాం, 10 మంది చనిపోయాను, 10 మంది దెబ్బతగిలినాయి అని ఇది చివరి స్టేజ్ సార్. ఇక్కడ కూడా మేము భరిస్తే ఇంకెంతమంది చనిపోతారో అర్థం కాదు, ఎంతమంది కాలక్రమితో అర్థం కాదు. అంటే ఇవాళ మొత్తం ఇంటర్నేషనల్ కంపెనీలను తీసుకొచ్చి, ప్రైవేట్ కంపెనీలను పట్టుకొచ్చి వాళ్ళు పని చేయించి కేవలం ఆర్ఎఫ్సి వాళ్ళు ప్రిన్సిపల్ ఎంప్లాయర్గా, ఇది కేవలం వాళ్ళు బాధ్యత తీసుకోకపోవటమే ఈ 4 రోజుల సమ్మెకు మూలం. ఆర్ఎఫ్సి వాళ్ళు సార్, ఆర్ఎఫ్ఎల్ బాధితులందరికీ నష్టపరిహారం వెంటనే, ఆర్ఎఫ్ఎల్ బాధితులందరికీ నష్టపరిహారం వెంటనే, ఆర్ఎఫ్ఎల్ బాధితులందరికీ నష్టపరిహారం వెంటనే, ఆర్ఎఫ్ఎల్ బాధితులందరికీ నష్టపరిహారం వెంటనే. ఫ్యాక్టరీ ఆవరణలో జరిగిన యాక్సిడెంట్కు ఇంతవరకు యాజమాన్యం స్పందించలేదు, కార్మికులకి నష్టపరిహారం లేదు, కార్మికుల యొక్క పరిస్థితి ఇక్కడ దయనీయంగా ఉన్నది, సరైన వేతనాలు లేవు, సరైనటువంటి రక్షణ లేదు, యాక్సిడెంట్ అయితే పట్టించుకునే నాతో లేదు. వాళ్ళకి 6 రోజులు అవుతుంది, 6 రోజులు అయినప్పటికీ కూడా ఆ చనిపోయిన కాళ్ళు విరిగిపోయినటువంటి వ్యక్తికి, రఘుకు నష్టపరిహారం మాట ఎవరు మాట్లాడడం లేదు. వెంటనే ఆయనతో పాటు గతంలో యాక్సిడెంట్ అయిన వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలని మేము ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము, లేకపోతే ఆందోళన మరింత తీవ్రతరం చేయాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం. సిండే కంపెనీలో పనిచేసేటువంటి కార్మికుడు రఘు బ్యాచింగ్ ప్లాంట్లో పడి ప్రమాదశాత్తు సిండే కంపెనీల వాళ్ళ నిర్లక్ష్యం మూలన, సేఫ్టీ ప్రికాషన్స్ పాటించకపోవడం మూలన కార్మికుడు ఇలా బ్యాచింగ్ ప్లాంట్లో పడడం వల్ల 2 కాళ్ళు, 1 చెయ్యి ప్రమాదంలో ఉండి మరణం అంచున ఉన్నటువంటి పరిస్థితులలో 6 రోజులుగా ఈ యొక్క ఆర్ఎఫ్సిఎల్ ముందు కార్మికులందరూ కూడా విధులు బహిష్కరణ చేస్తూ ఉంటే కనీసం చర్చకు రానటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. కార్మికుల ఐక్యత ఈరోజు ఈ యొక్క భారతదేశానికే కాకుండా అన్ని ప్రపంచానికి తెలియజెప్పినటువంటి ఘనత చరిత్ర కలిగినటువంటి కార్మికుల హక్కుల పోరాటం కోసం జరుగుతున్నటువంటి ఈ యొక్క ధర్నా ఈరోజు వెంటనే ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం వెంటనే స్పందించకపోతే మాత్రం తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయి. వెంటనే ఏదైతే కార్మికుడికి ఎక్స్గ్రేషియా చెల్లించడంతో పాటు వాళ్లకు ఉద్యోగ భద్రత కూడా కరువైనటువంటి పరిస్థితి ఉన్నది, వెంటనే స్పందించాలని ఈ యొక్క సందర్భంలో మేము కోరుతున్నాం. మరి దెబ్బలు తిన వాళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వాళ్ళందరి లిస్టు కూడా మేము తయారు చేస్తున్నాం. 6 రోజుల నుంచి ఆర్ఎఫ్ఎల్లో సమ్మె జరుగుతుంటే ఆర్ఎఫ్ఎల్ యాజమాన్య నిర్లక్ష్య వైఖరితోటి కార్మికులు, కార్మిక సంఘాలను పట్టించుకోకుండా మండి వైఖరితో ఉంటుంది. ఆ మండి వైఖరిని విడనాడి వెంటనే చర్చించి మరి నష్టపరిహారం కార్మికులకు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు జీవో ప్రకారం మరి జీతాలు ఇవ్వాలని, పిఎఫ్ఈఎస్ఐ కూడా కట్టించాలని, అన్ని విషయాలు చర్చించిన తర్వాతనే, అన్ని విషయాలు అగ్రిమెంట్ అయిన తర్వాతనే సమ్మె విరింపజేస్తామని కార్మిక సంఘాలు ఆర్ఎఫ్ఎల్ హెచ్చరిక చేస్తున్నారు.
వస్తూ ఉంది. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష కార్మిక సంఘ నేతలు వై యాకయ్య, మురళీధర్ రావు, కోరికల్ చందర్, సతీష్, యూనిస్ పాషా, రాజు, శ్రీనివాస్, కర్మాగారం యూనియన్ నేతలు పాల్గొన్నారు.